భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన మేటి జట్లు వరుణుడు అంతరాయం సంచనాలు సృష్టించిన చిన్న జట్లు ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్లు కొంతమందికి ఖేదం మరికొంతమందికి మోదం ఇలా అనేక అనేక భావోద్వేగాల కారణమైన టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది విజేతగా నిలిచే క్రమంలో భారత్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ కు సిద్ధమయ్యాయి గ్రూప్ వన్ నుంచి న్యూజిలాండ్ ఇంగ్లాండ్ గ్రూప్ టూ నుంచి ఇండియా పాకిస్తాన్ లు సెమీస్ లో నిలిచాయి ఈ నేపథ్యంలో చాలా మంది క్రికెట్ అభిమానులు ఫైనల్ పై తమ అంచనాలను తెలియజేస్తూ ట్రోఫీ కోసం దాయాదులు మరోసారి తలపడితే చూడాలని ఉందని అంటున్నారు ఇదే విషయంపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబి డివిలర్స్ కూడా ఈ రెండు జట్ల తలపడాలని కోరుకున్నాడు ఫైనల్లో పాకిస్తాన్ ఇండియా అవునా కాదా అంటూ ట్వీట్ చేయగా దాదాపు డెబ్బై ఏడు శాతం మంది అవునని ఓటు వేశారు ఇందుకు స్పందించిన డివిలియర్స్ డెబ్బై శాతానికి పైగా అవునని ఓటు వేశారు అయితే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ కూడా తక్కువేం కాదు ఇరు జట్లు మంచి లైన్అప్ కలిగి ఉన్నాయి ఫామ్ లో ఉన్నాయి కూడా కాబట్టి సెమీ ఫైనల్స్ మరింత రసవత్తరంగా మారే ఏదేమైనా నా ఓటు కూడా ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కే ఉత్కంఠ రేపే మ్యాచ్ కదా అంటూ తాను సైతం ఫైనల్లో చిరకాల ప్రత్యర్థుల పోరును చూడాలనుకుంటున్నట్లు ఏబి డివెలర్స్ పేర్కొన్నాడు కాగా నవంబర్ పదమూడున మెల్బోర్న్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది టీవంటీ వరల్డ్ కప్ తొలి ఎడిషన్ ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ తలపడగా ధోని సేన విజేతగా నిలిచిన విషయం తెలిసింది ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ అంచనాలు వేస్తూ మురిసిపోతున్నారు అయితే అంతకంటే ముందు ఇరు జట్లు సెమీస్ లో గెలవాల్సి ఉంది